ఎన్నికల ముందల జగన్ బీసీ సోదరులు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అన్నాడు ఏకంగా దళితుల దగ్గరికి వెళ్ళి మీ బిడ్డని నేను అని ఆనాడు చెప్పాడు అధికారులకు వచ్చిన తర్వాత బీసీ సోదరుల ముక్క విరగొట్టాడు ఏకంగా దళితుల్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేస్తున్నాడు ఈ జగన్ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కాదు కదా ఈ రోజు సామాజిక అన్యాయం జరుగుతుంది ఇది నేను చెప్తాం కాదు వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పే పరిస్థితి దాదాపు అరవై రెండు మంది ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేశారు పదహారు మంది ఎంపీల్ని ట్రాన్స్ఫర్ చేశారు దాంట్లో ఎక్కువ శాతం మంది బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక్క గాని ఒక్క నాయకుడిని ఒక్క ఎమ్మెల్యేని ఎంపీని ఆయన ట్రాన్స్ఫర్ చేయలేదు భర్త రఫ్ చేయలేదు అంటే బీసీలు ఎస్సీ ఎస్టీలు అంటే ఎంత చిన్న చూపో ఇదొక ఉదాహరణ మాత్రమే వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పింది నేను మీకు తెలియజేయాల్సిన అవసరం నా పైన ఉంది వాళ్ళ సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ యాదవ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి గారు వాళ్ళ బీసీసీఎల్ అధ్యక్షుడు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో బీసీకి న్యాయం చేసే ఆలోచన లేనే లేదని అంతెందుకు వాళ్ళ పార్టీకి చెందిన పద్మశాల ఎంపీ కర్నూల్లో ఉన్నారు సంజీవ్ కుమార్ గారు ఆయన ఏకంగా వైకాపా ప్రభుత్వంలో బీసీ సోదరు లాంటి చిన్న చూపు చెప్పే పరిస్థితి ఇంకా ఎమ్మెల్యే పార్త సారథి గారు సీనియర్ ఎమ్మెల్యే గారు ప్రజలు అనేక సార్లు గెలిపిస్తే కనీసం ఆయనకు ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ఇంకా వాళ్ళ ఎస్సీ నాయకులు కూడా ఈ ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి నేను మీకు తెలియజేస్తా వాళ్ళ ఎమ్మెల్యే ఎలైజే గారు జగన్ ప్రభుత్వంలో దళితులు కనీసం గౌరవం లేదని చెప్పారు ఏకంగా వాళ్ళ ఎమ్మెల్యే ఆర్తర్ గారు దళిత ఎమ్మెల్యేని ఒక స్టిక్కర్ గా వాడుకుని మనల్ని మమ్మల్ని వదిలేస్తున్నారని చెప్పే పరిస్థితి